Hi friends, welcome back to our channel, Santhi Family Vlogs. If you are watching first time channel, subscribe to our channel and click on the bell icon. If you miss my next video notification, miss our. So friends, quarantine is quarantine. So, this quarantine is full boring. This is a perfect time families to enjoy families. So, ఇట్లాంటి అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చోని సేఫ్ గా ఉండి మీకు కావాల్సిన కుక్ చేసుకొని తినండి ఈ టైం లో అండ్ కసేపు కబుర్లు చెప్పుకోండి అలా అలా టైం అయిపోతా ఉంటది వాళ్ళందరూ ఉంటే చుట్టుపక్కల మీకు అసలు టైం అనేది తెలియదు సో మేమైతే మా పేరెంట్స్ ని చాలా మిస్ అవుతున్నాము ఈ టైం లో సో ఆ బాధ ఏంటి అనేది మాకు తెలుస్తుంది అందుకే నేను చెప్తున్నాను సో మీ ఫ్యామిలీస్ తో ఉన్నప్పుడే మీరు బాగా ఎంజాయ్ చేయండి ఇట్లాంటి క్వారంటైన్ టైం లో మీకు ఒక పర్ఫెక్ట్ మీల్స్ చేయాలంటే ఏం చేస్తారు బయట వచ్చేసి రెస్టారెంట్స్ అన్ని క్లోజ్డ్ సో అంటే పర్ఫెక్ట్ మీల్స్ అంటే నా దృష్టిలో ఒక స్వీట్ ఒక హాట్ ఒక ఫ్రై పప్పు రసం అండ్ ఒక వైట్ రైస్ ఈ ఒక ప్లేట్ పర్ఫెక్ట్ మీల్స్ చేయాలి అని అంటే ఈ టైం లో మీరు ఏం చేస్తారు ఇంకేం చేస్తాం ఇంట్లో కూర్చొని కుక్ చేసుకుంటాం నేను వచ్చేసి ఈరోజు చాలా సింపుల్ గా ఒక ఫుల్ మీల్స్ ఎంజాయ్ చేయాలి అని అంటే ఈ టైంలో బయటికి వెళ్ళకుండా ఈ ఫైవ్ రెసిపీస్ చేసుకోండి డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో విల్ లైక్ ఇట్ అండ్ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి అండ్ నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే థమ్స్ అప్ ఇచ్చుకోండి అండ్ కింద కామెంట్ చేయండి బాగుంది అని చెప్పి ఈ టైం వచ్చేసి ఏదో ఒకలాగా ప్రొడక్టివ్ గా చేసుకోవాలి కాబట్టి ఇలా ఆలోచించాను అంతకు మించి ఏం లేదండి మేమైతే ఇది బాగా ఎంజాయ్ చేసాం ఈ చేసిన ఫైవ్ రెసిపీస్ మా హస్బెండ్కి బాగా నచ్చినాయి అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్ అలాట్ మీరు నన్ను ఏదన్నా అడగాలనుకున్నా నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా అడ్వైస్ ఇవ్వాలన్నా లేదంటే క్వశ్చన్స్ పోస్ట్ చేయాలన్నా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీకు సో ఇలాగ నేను మీతో ఇంటరాక్షన్ పెంచుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా నా ఫ్యామిలీ లాగే కాబట్టి సో గైస్ ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ కుక్ విత్ మీ టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైస్ పెట్టేసుకుంటున్నానండి కూరలు స్టార్ట్ చేయబోయే ముందర ఎందుకంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలంటే ఫస్ట్ రైస్ పెట్టేసుకోవాలి తర్వాత మనం కూరలు స్టార్ట్ చేసుకోవాలి ఓకే రెసిపీ నెంబర్ వన్ వచ్చేసి ఫస్ట్ కందిపప్పు పెట్టేసుకున్నాను నేను ఆ తర్వాత దానిలోకి ఉల్లిపాయలు వేసుకున్నాను అండ్ టమాటోస్ వచ్చేసి రెండు వేసుకున్నానండి అండ్ రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసాను పసుపు వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను నేను పసుపు ఈ మధ్య కూరల్లో అండ్ తర్వాత సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను అరుగుదల కోసం అని అండ్ ఆ తర్వాత రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను సో మా టేస్ట్ని బట్టి నేను యాడ్ చేశాను సో ఇవన్నీ వేశాక కుక్కర్ మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ రానియాలండి సో అలా పక్కన పప్పు అవుతుండగా రసం చేద్దామని ప్యాన్ పెట్టుకున్నాను సో ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా అండ్ దాంట్లో తాలింపు వేసాను తాలింపు అంటే మీకు తెలిసిందే కదండి ఆవాలు పచ్చిపప్పు జీలకర్ర అండ్ మినప్పప్పు అలా వేసాను సో ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి ఇవన్నీ జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి పర్ఫెక్ట్గా చింతపండు పక్కన నానబెట్టి పెట్టేసుకున్నాను అండ్ ముద్దపప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి కళ్యాణ రసం లాగా చేద్దామని అనుకున్నాను సో ముద్దపప్పు వచ్చేసి నేను నైటే కుక్ చేసి ఉంది ఆల్రెడీ నాకు సో నేను అలా అవైలబిలిటీ ఉండటం వల్ల నేను ఇలా చేసుకుంటున్నాను మా జస్ట్ మీరు కావాలంటే మిరియాల రసం నార్మల్ రసం పెట్టుకోవచ్చు సో ఆ తర్వాత నేను పచ్చిమిరపకాయలు టమాటాలు వేసానండి ఇందులో కొద్దిగా సో అవి వేసి బాగా మగ్గనిస్తున్నాను అందులో కొద్దిగా ఉప్పు వేసాను బాగా మగ్గుతాయని టొమాటోస్ ఉప్పు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను బాగా ఆ తర్వాత మూత తీసి టమాటాలు మగ్గాక అందులో నేను చింతపండు రసం పోసుకుంటున్నానండి చింతపండు రసం వచ్చేసి నేను ఏమీ జల్లడ లాంటివి తీసుకోవట్లేదు చేత్తోనే వడగట్టుకుంటున్నాను నేను సో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి తొక్కలేం రావు తర్వాత కావాల్సినంత వాటర్ పోసుకోవాలి అందులో
నేనైతే నాకు కావాల్సినంత వాటర్ పోసుకున్నాను. మీరు మీ అడ్జస్ట్మెంట్ బట్టి పోసుకోండి వాటర్. సో ఆ తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని దాన్ని మరిగించుకోవాలండి. ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది సైడ్లో, దాన్ని పక్కన పెట్టుకున్నాను కాసేపు. తర్వాత తిరగమూత వేయాలి. ఇప్పుడు రసంలో నేను ఆల్రెడీ పప్పు ఉంది కదండి, ఆ పప్పుని కలుపుకుంటున్నాను రసం మరుగుతున్నప్పుడు. సో ఆ పప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత రసం పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. ఆ తర్వాత వాటిని బాగా కలుపుకొని ఇంకా బాగా మరిగించుకోవాలండి ఒక 10 నిమిషాలు. అంతేనండి, రసం రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నా. దానికి దొండకాయ ముక్కలు ఇలా రెడీగా పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం. శనగపిండి వచ్చేసి టేస్ట్ యాడ్ చేసిద్దండి ఫ్రైకి. ఇది వచ్చేసి దొండకాయ 65 రెసిపీ. ఆ తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా కారం. ఆ తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను కొద్దిగా. ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ వేశాక దాన్ని బాగా కలుపుకోవాలి. బాగా మిక్సర్ అంతా దొండకాయలకు పట్టేదాకా కలుపుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదు, ఎందుకంటే దొండకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత మనం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి మీడియం హీట్ అయ్యాక అందులో జస్ట్ టెస్టింగ్ కోసం నేను ఒక దొండకాయ ముక్కను వేసి చూసాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఆ తర్వాత మిగతా ఆయిల్లో మొత్తం ఇంకా దొండకాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. వాటిని అలా తిప్పుకుంటా దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే దొండకాయ ముక్కల బాగా ఉడికి ఫ్రై అవ్వటానికి కొద్దిగా టైం తీసుకునేది ఇది. ఇప్పుడైతే దొండకాయలు వేగిపోయే తీసేసుకున్నాను. సో మళ్ళీ రెండవ వాయ వేస్తున్నానండి. సో ఇవి కూడా అంతే ఫ్రై చేసుకుంటున్నాను నార్మల్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను కేసర్ చేసుకుంటున్నానండి. ఈ కేసర్ కోసం ఫస్ట్ పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకున్నాను. అందులో బొంబాయి రవ్వ 2 కప్పులు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి, మంచి సువాసన వచ్చేదాకా. మరీ టూ మచ్గా వేయించకూడదు, మాడిపోయిద్ది. సో ఆ తర్వాత నేను అందులో వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకుంటున్నాను, అంటే ఉప్మాలాగా చేసుకుంటున్నానండి. అందులో నాకు సరిపడినంత షుగర్ వేసుకున్నాను, స్వీట్నెస్ని బట్టి వేసుకోండి మీరు కూడా. ఆ తర్వాత అందులో కలర్ వేశాను. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మళ్ళా పక్కన చిన్న ప్యాన్లో కిస్మిస్లు జీడిపప్పు నేతిలో వేపుకోవాలి. సో అదే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వాటిని మనం కేసర్లో కలిపేసుకోవటమే. అండ్ మీకు కేసర్ కనుక గట్టిగా అయింది కొద్దిగా అని అనిపిస్తే నెయ్యి యాడ్ చేసుకోండి, దానికి బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా కేసర్ కూడా రుచిగా ఉంటుంది. అంతేనండి, కేసర్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత పప్పు కోసం నేను ఇక్కడ తిరగమూత వేసుకుంటున్నాను. సో అదే నేను ఇక్కడ పచ్చిపప్పు, చిన్నుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని వేపుకున్నాను.
అన్నీ వేపుకొని తిరగమోత అందులో పప్పులో కలిపేసాను. ఇంకంతేనండి, టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఉడికిచ్చాను వేశాక. ఆ తర్వాత వడియాలు వేపుకున్నాను నేను పక్కనే. సో ఇవి మీకు నేను షూట్ చేయలేదండి ఇది, సో అందుకని మీకు చూపించట్లేదు. ఇప్పుడైతే ఆల్ 5 రెసిపీస్ రెడీ అయిపోయినాయి వన్ షాట్లో. యా ఇంకంతేనండి, ఇది వచ్చేసి కేసరి రెడీ అయిపోయింది, ఇది వచ్చేసి రసం, ఇది వచ్చేసి టమాటా పప్పు, ఇది నెయ్యి. సో ఇవన్నీ నేను రెడీ చేసేస్తాను. జస్ట్ 1 అవర్లో ఇవన్నీ చేశానండి. సో మీరు ఇంకా ఫాస్ట్గా చేయగలిగితే నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. మాకైతే ఇవన్నీ తిన్నాక ఫుల్ మీల్స్ చేసిన ఫీలింగ్ వచ్చిందండి. ఇంతకన్నా ఇంకేం కావాలండి? యా ఇంతేనండి, నేను చెప్పిన సింపుల్ 5 రెసిపీస్ మీకు నచ్చినవని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.